చంద్రబాబు కోసం పురంధేశ్వరికి ఇంత తాపత్రయమా? టీడీపీ అధినేత చంద్రబాబుతో ఎంత దగ్గర బంధుత్వం ఉన్నా ఆరేడు నెలల క్రిందటి వరకు ఉప్పు నిప్పుల ఉన్న పురంధేశ్వరి ఇప్పుడు అదే టీడీపీ కోసం తన పార్టీ బీజేపీని బలిపెడుతున్నారా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి పురంధేశ్వరి వైఖరిలో చాలా స్పష్టమైన మార్పు వచ్చింది. టీడీపీ నాయకులను మించిపోయి వైసీపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోనూ చంద్రబాబు అరెస్ట్ను వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానం వెనుక పురంధేశ్వరి ఉందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లోకి వెళ్లినప్పటి నుంచి ఆయన తనయుడు లోకేష్ కేంద్ర పెద్దలను ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అలాంటిది ఒకరోజు రాత్రి పొద్దుపోయాక అమిత్ షా ఇంటిలో లోకేష్ కనిపించారు. పక్కనే పెద్దమ్మ పురంధేశ్వరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. దీంతో అమిత్ షా అపాయింట్మెంట్ పురంధేశ్వరి పుణ్యమే అని ప్రపంచానికి తెలిసిపోయింది. చంద్రబాబు అరెస్ట్ అయ్యి 52 రోజులు జైల్లో ఉన్నారు. బెయిల్పై బయటకు వచ్చి కూడా 20 రోజులు అవుతోంది. ఇంత సమయం గడిచాక ఒంగోలులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చంద్రబాబు అరెస్ట్ను ఖండిస్తూ తీర్మానం చేసింది బీజేపీ. ప్రజాస్వామ్యాన్ని ఎవరు దుర్వినియోగం చేసినా బీజేపీ సమర్థించదు. అవినీతి అరాచకాలలో ఏ పక్షానికి కొమ్ము కాయదని ఆ తీర్మానం సారాంశం. రాజకీయ కక్ష సాధింపుల కంటే పాలనపై దృష్టి పెట్టాలని వైసీపీ ప్రభుత్వానికి సలహా కూడా ఇచ్చేశారు. ఈ స్క్రిప్ట్ చూస్తూ ఉంటే ఇదంతా పురంధేశ్వరి పట్టుబట్టి చేయించిందని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. అయితే టీడీపీని బతికించడానికి పురంధేశ్వరి బీజేపీని బలిపెడుతున్నారని ఆ పార్టీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.